వరంగల్ జిల్లా రాయపర్తిలోని ఎస్బీఐ బ్యాంకులో నిన్న జరిగిన దోపిడీ ఘటనలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ చోరీని అంతర్రాష్ట్ర చేసినట్టుగా భావిస్తున్న పోలీసులు దొంగల కోసం 4 బృందాలుగా ఏర్పడి గాలుస్తున్నారు. 3 వారాల క్రితం ఇదే తరహాలో కర్ణాటకలోని దవనగిరి జిల్లాలో చోరీ జరిగింది. దీంతో అదే ముఠా ఇక్కడ రెక్కీ నిర్వహించి మరీ దోపిడీకి పాల్పడ్డట్టుగా పోలీసులు భావిస్తున్నారు. నిన్న వరంగల్ జిల్లా రాయపర్తిలోని ఎస్బీఐ బ్యాంకులో ఇనుప కిటికీలు తొలగించి లోపలికి ప్రవేశించారు దొంగలు. లాకర్స్ లో ఉంచిన 13 కోట్ల రూపాయల విలువైన 19 కేజీల బంగారాన్ని ఎత్తికెళ్లిపోయారు. దాదాపు 474 మంది ఖాతాదారులకు చెందిన 19 కేజీల బంగారం దొంగలెత్తుకోబడంతో ఖాతాదారులంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఖాతాదారులు కోరుతున్నారు. ఘటనపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యాంక్ అధికారులు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల ముఠాను పట్టుకునేందుకు 4 బృందాలుగా ఏర్పడి గాలుస్తున్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి. ఎస్, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి లోపల జరుగుతున్నటువంటి వరుస దొంగతనాలు స్నేహితులకు కు సంబంధించినటువంటి సంఘటనలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశం అవుతున్నాయి. నిన్న వరంగల్ జిల్లాకు సంబంధించి రాయపర్తిలో ఉన్నటువంటి ఎస్బీఐ లోపల అంతరాష్ట్ర దొంగల మూట భారీ చోరీకి పాల్పడింది. దాదాపు 500 మంది ఖాతాదారులకు సంబంధించినటువంటి బంగారం, 497 ప్యాకెట్ల లోపల మొత్తం 19 కిలోల బంగారం ఇది. ఇందులో 14.94 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని ఆ సినీ పట్టీలో అక్కడ ఉన్నటువంటి ఆ సినీ పట్టీలో రెక్కి నిర్వహించినటువంటి దొంగలు గ్యాస్ కట్టర్స్, అదేవిధంగా ఆ బ్యాంక్ లో ఉన్నటువంటి అలారం వైర్లను కత్తిరించారు. అదేవిధంగా సీసీ కెమెరాలను ధ్వంసం చేసి దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ ని కూడా ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన అనేటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగింది. మొత్తం అంటే ఈ పోలీస్ కమిషనరేట్ లో జరిగినటువంటి దొంగతనం పోలీసులకు ఇప్పుడు సవాల్గా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే 3 వారాల క్రితం అచ్చం ఇదే తరహా లోపల కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి దవనగిరి జిల్లా లోపల బ్యాంక్ దోపిడీ ఇదే విధంగా జరిగింది. అదే మూట ఈ సంఘటనకు పాల్పడింది అనేటువంటి కోణం లోపల మాత్రం పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. అయితే మొత్తం ప్రొఫెషనల్ మూట అనేటువంటి ఈ దోపిడీకి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినటువంటి పోలీసులు ఇప్పటి వరకు మొత్తం 13 గ్రూప్లకు సంబంధించినటువంటి బృందాలకు సంబంధించినటువంటి పోలీసులను రంగంలోకి దిగి మొత్తం విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు, ఎక్కడెక్కడ ఏమేమి చేశారనేటువంటి రెక్కీకి సంబంధించినటువంటి విషయాలు, పాత కేసులకు సంబంధించినటువంటి విషయాలు మొత్తం అధ్యయనం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ నేతృత్వం లోపల మొత్తం పోలీసు బృందాలు అనేటువంటివి ఇప్పటికే రంగంలోకి దిగి మొత్తం అక్కడ ఉన్నటువంటి అంటే మొత్తం చోరీకి సంబంధించినటువంటి విచారణ అయితే చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రైవేట్ సెక్యూరిటీ, ఆ ప్రైవేట్ సెక్యూరిటీకి సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నారు. రెగ్యులర్ గా ఎవరు డ్యూటీలో ఉండాలి, ఆ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఏం చేశారు అనేటువంటి విషయాలపైన కూపీ లాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం ఇది ఒకవైపు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల దాదాపు 474 మంది ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తమకు సంబంధించినటువంటి బంగారం సేఫ్టీ గా ఉంటుంది, సేఫ్టీ లాకర్ లో పెట్టుకున్నటువంటి బంగారం కూడా దొంగలు గ్యాస్ కట్టర్ తో ఎత్తుకుపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఖాతాదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యుయేషన్ రాయపర్తి ఎస్బీఐ పరిధిలో నెలకొన్నటువంటి ఉంది. ఇది కేసు అయితే ఇప్పుడు పోలీసులకి పెద్ద సవాల్ గా మారింది. వరుస దొంగతనాల నేపథ్యం లోపల పోలీస్ కమిషనరేట్ లోపల ఈ సంఘటన హాట్ టాపిక్ గా మారింది. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి.